నిన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఓ టీవీ ఛానల్ ఏర్పాటు చేసినటువంటి డిబేట్ లో స్థానికంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి కూన శ్రీశైలం గౌడ్పై प्रत्यर्थि అయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి వివేకానంద గౌడ్ దాడి చేయడం జరిగింది. దీనిపై స్పందించడానికి మనకు ప్రస్తుతం కూన శ్రీశైలం గౌడ్ అందుబాటులో ఉన్నారు. తనతో కూడా మాట్లాడి పూర్తి వివరం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, నిన్న జరిగినటువంటి డిబేట్ లో మీపై మీ ప్రత్యర్థి అయినటువంటి వివేకానంద మీ గొంతు పట్టుకోవడం జరిగింది. ఈ దాడి గల కారణాలు ఏంటి, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు? నిన్న ఒక టీవీ డిబేట్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీకి నన్ను कांग्रेस के हनुमंत रेड्डी गारिनी बीआरएस के एमएलए पिलवडं जरिगिंदि. डिबेट लो प्रजा समस्यलपै चर्चिंचालि मनं. आयन प्रजा समस्यलु नेनु गिव चेसिन अनि चेप्पिनप्पुडु माकु अवकाशं इच्चारु, मेमु मात्लाडनं. अवतल कांग्रेस पार्टी अभ्यर्थिकि अवकाशं मात्लाडिरु. किंद एवरैते कार्य आल पार्टीस कार्यकर्तलरो एमएलए गारिनि चेप्पिरु नुव्वु एं चेयलेकपोयावु अनि चेप्पेसि दानिकि टेंप्टेशन अयिपोयिंदि. आयन के एमेंटे ने पद रोजी नोटिफिकेशन पड़ पी अत भय जो एन कं जनावर जनावर उयक टीआरएस उड़ सैलैंट उपी को मंद भू कब्जादार नंबर पे तिगत आयन आयन का फस्टेशन मेम क्वेश्चन मीद उलटा दाड़ उलटा दाड़ी अंत श्रीशैलम गौड् डिपाइडी నేను రెండు సార్లు గెలిచినా మూడో సార్ హ్యాట్రిక్ కొడుతున్నా అని చెప్పి చిట్కిలు కొట్టుకుంటూ మాట్లాడాను. నేనేం చెప్పినా, బాబు నేను ఇండిపెండెంట్ గెలిచినోని, నువ్వు ఒక పార్టీలో గెలిచి 10 కోట్ల రూపాయలు టీడీపీలో గెలిచి 10 కోట్లు తీసుకుని బీఆర్ఎస్ లోకి వచ్చి నా కొరకు మాట్లాడే స్థాయి అని అడిగినా అంటే మీ నాయన పేరు మీద కాలిని ఉందంటే, అరే మీ అయ్య చైర్మన్ ఉన్నప్పుడు కబ్జాలేని, నువ్వు కబ్జాదారునివి, ఏం మాట్లాడుతుంటే అప్పుడు వచ్చి ఆమె దాడి చేసింది. ఒకవేళ లీడర్కు పేషెన్స్ లేకపోతే మరి ఇట్లానే పొదుగల బస్తీలలో పోయినప్పుడు కార్యకర్తలు ఏమైనా క్వశ్చన్ చేస్తారు, ఏమన్నా నువ్వు ఏం చేసినావు, మా డ్రైనేజ్ ఏం చేసినావు, మా మోర్ ఏం చేసినావు, కొట్టుకోమే అంటే ఈ ఎమ్మెల్యేకు కొట్టిన చరిత్రలు ఉన్నాయి. మన మాదేవపురం ఉంటాడు ఐటీ ఎంప్లాయీ, 329 సర్వే నెంబర్ ఇబ్బంది వచ్చి పర్మిషన్ లేకపోతే ఎంప్లాయీస్ అంతా పోయి 10 సార్లు వచ్చిన విరక్తి చదివితే అతన్ని కొట్టడం జరిగింది. మన వినయ్ రెడ్డి ఆర్మూర్ బీజేపీ క్యాండిడేట్, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్, మన కార్పొరేట్ ఎలక్షన్ లో కూడా అతన్ని కొట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ బాబాయ్ వాళ్ళ అబ్బాయిని కొట్టడం జరిగింది. అంటే అతనికి ఎవరు ప్రశ్నించొద్దు. ఆ యొక్క ఎమ్మెల్యే గారి తత్వం ఏంటంటే కుత్బుల్లాపూర్ రాజు వీళ్ళంతా బానిసలు. కుత్బుల్లాపూర్ లో ఓట్లు వేసిన వాళ్ళు కూడా అంత ప్రజలు మా బానిసలు, నేను రాజును నన్ను క్వశ్చన్ చేయొద్దు అన్న ఆలోచనలో ఆయన వచ్చేసిండు. ఎందుకంటే 14 కన్నా ముందు ఏం లేనోడు, ఇవాళ 1000 కోట్లు సంపాదించేసి ఆ యొక్క కండకావరం బలిచి ఈ ఒక నా ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. అంటే చెప్పండి, రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూన శ్రీశైలం గౌడ్ గెలుస్తాడని చెప్పి ప్రచారం అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఇది జీర్ణించుకోలేకనే మీపై దాడి చేశారని అనుకుంటున్నారు, వాస్తవమేనది? కుత్బుల్లాపూర్ లో భారతీయ జనతా పార్టీకి నుంచి కూన శ్రీశైలం గౌడ్కి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేకనే మరి ఈ యొక్క నా మీద దాడి చేయడం జరిగింది. మరి దాడి అయినాక ఇమ్మీడియట్లీ మా రాష్ట పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, జితేందర్ రెడ్డి గారు, డీకే అరుణమ్మ గారు, లక్ష్మణ్ గారు, మన వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసిరు, పార్టీ మీ ఎంబడి ఉంది, మీరు ముందుకు పోండి, అక్కడ ఏదైతే జరిగిందో చాలా తప్పు, ఆ ఎమ్మెల్యే గారిది ఓపిక లేక మరి నీ ఏజెంట్ కూడా చూడక చేయడం, మనం చట్టం పని చేసుకోవద్దని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నటువంటి వివేకానంద ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తను ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మాటలు గాని ఇక్కడ చేసిన ఎలాంటివి పరిస్థితులు నెరవేర్చిన పరిస్థితి కూడా కనిపించట్లేదని చెప్పేసి కూడా చెబుతున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? గతంలో మీరు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ చేసినటువంటి అభివృద్దికి ఇప్పుడున్నటువంటి అభివృద్దికి ఎలా తేడా ఉంది? నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు 3,14,000 ఓట్లు, ఇక్కడ ఇవాళ 6,85,000 ఓట్లని. ఆ రోజున్న పాపులేషన్ బట్టి నేను డెవలప్ చేసిన, ఈ రోజున్న పాపులేషన్ బట్టి ఇక్కడ చేసింది ఏమి లేదు, ప్రచారం ఎక్కువ పని తక్కువ ఉంది. నేను ఒకటే సూటిగా మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా ఎక్కడ బస్సులకు వస్తా, నేను వస్తా ఎక్కడ బస్సులకు వస్తాను, ఎస్ఎన్డీపీ కింద పెట్టిండు జీనివాడ విలేజ్ గోదంపండి, అది ఊరు నక్షలు ఇట్లొస్తుంది, కానీ అపార్ట్మెంట్లు కడుతురు, కోట్ల రూపాయలు తల్లుకొని ఇక్కడికి తీసుకొచ్చిండు. నేను తప్పు మాట్లాడుతున్నాను, కోర్టుకు లావు, పరువు నష్టం దావయ్యి, ఎందుకు టెంప్టేషన్ అవుతున్నావు?
గతంలో మీరు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి హైయెస్ట్ గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే ఇందిరమ్మ ఇల్లు కూడా ఎక్కువ నిర్మించిన పరిస్థితి కూడా ఇక్కడ ఉండే అయితే ప్రస్తుతం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ నియోజకవర్గంలో ఎన్ని ఇప్పటివరకు కట్టించారు అవి ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశారు కుత్బుల్లాపూర్ లో లక్ష మంది అప్లై చేసుకుర్రు 16,000 కడితే 1400 ఇక్కడలోకి ఇచ్చిర్రు మీతే బయట కాన్సెన్స్ ఇచ్చిర్రు ఈ 1400 మంది కూడా పేపర్ ఇచ్చారని కీసీయలేరు ఎందుకంటే కీ తీసుకొని అలా గృహ ప్రవేశం చేద్దామంటే అందులో ఏం సదుపాయాలు లేవు ఒక వాటర్ లేదు డ్రైనేజ్ సిస్టమ్ లేదు ఫ్లోరింగ్ లేదు కాంట్రాక్టర్కు డబ్బులు ఇయ్యలేరు అందుగురించి ఎన్నికల కోడ్ వచ్చింది దళిత బంధువులు కూడా వారి కార్యకర్తలకే ఇచ్చుకురు దళిత బంధు ఒక మన బీసీ బంధు కార్యకర్తలకి ఇచ్చుకురు అవి కూడా చెక్కులు గృహలక్ష్మి కూడా ఇచ్చారు కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పారు మరి ఇటువంటి ఇవన్నీ కూడా కార్యకర్తలకు ఇస్తారు ప్రజలను పట్టించుకుంటారని చెప్పి అడిగినందుకే ఆయన కోపం వచ్చేసి శ్రీశైలం కూడా బస్తీల్లో పోతే ఎక్కడ పోతే అక్కడ జనం వస్తారు గెలుస్తున్నారు ఒక ఫస్ట్ స్టేషన్లు వచ్చి మనిషి రకం చేసింది కానీ నేను మీ మీడియా ద్వారా ఒక్కడే చెప్పదలుచుకున్నా లీడర్ అనే వ్యక్తికి పేషెన్స్ అవసరము ఇట్లా కొట్టుకోవాలంటే స్టేజీలు సరిపోవు ఈ ఊరు సరిపోవు దయచేసి గమనించాలి అయితే గతంలో కూడా ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బాల్కా సుమన్ కూడా ఒక మరొక టీవీ డిబేట్ లో తనని ప్రశ్నించినందుకు ప్రత్యర్థి పైన కూడా దాడి చేయడం జరిగింది లైవ్ లోనే అయితే ఇది ఇప్పుడు మీ ఈ రోజు కూడా మళ్ళీ మీ పైన కూడా ఇలాంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీ పైన దాడి చేయడం జరిగింది అయితే ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఇది ఒక ఆనవాయితీగా ఉందనుకుంటారా దానికి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు గౌరవం దక్కుతుంది అనుకున్నాం కానీ మన దురదృష్టం ఏంటంటే ఇటువంటి వ్యక్తులు నాయకులైనందుకు ప్రశ్నిస్తే తిరగబడుతురు కాబట్టి ప్రజలే బుద్ధి చెప్తారు అయితే చివరిగా చెప్పండి మీ పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో మీరు పోలీసులకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేశారా ఎలాంటి పరిస్థితి నెలకొన్నది దాంతో పాటు కూడా పార్టీ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ దొరికింది పార్టీ నుంచి 100% నిన్న సాయంత్రమే కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు మన లక్ష్మణన్న గారు అదేవిధంగా సంజయన్న గారు ఈటల రాజేంద్ర గారు జితేందర్ రెడ్డి గారు అరుణమ్మ గారు ఇంకా చాలా మంది మన గరగపాటి మోహన్ రావు గారు చాలా సురేష్ రెడ్డి గారు చాలా మంది ఫోన్లు చేసిన ఎంబడే చేసి ఏమైంది ఏం కథ అంటే మేము ఖండిస్తున్నాం ఇది వాళ్లకు బీఆర్ఎస్ వల్ల నైజామే ఇటువంటిది ప్రశ్నించే గొంతులు నొక్కుతారు మీరు అధైర్య పడకండి మేమున్నామని పార్టీ చెప్పింది ఇవాళ పార్టీ తరఫున కూడా పోలీస్ స్టేషన్లో కేసు బుక్ అయితే లేదు కేసు బుక్ చేయలేదు మేము కూడా రేపటిదాకా వేచి చూస్తాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక పోలీస్ స్టేషన్లలో టీఆర్ఎస్లకే పని జరుగుతుంది కానీ ఎవరికైతే ఇవాళ మరి ఎమ్మెల్యే మరి నా మీద దాడి చేస్తే ఈ పోలీసు వాళ్ళు 100 మందిని ఆడబెట్టారు ఎమ్మెల్యే ఇంటికాడ 100 మంది పోలీస్ సెక్యూరిటీ అంటే శ్రీశైలం గౌడు అట్లా కొట్టడైతే స్టేజ్ మీద నేనెందుకు నువ్వు నన్ను దాడి చేస్తే కామ్కోకుండా నేను ఊకున్నా కదా ప్రజలు చూస్తావురు అంతా ఇలా 100 మంది పోలీసులు పెట్టుకుని ఇంటికాడ అంటే దాడి చేస్తాడు ఆయన్నే అంటే బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా ప్రశ్నించే వాళ్ళ దాడి చేసినాక పోలీస్ ప్రొటెక్షన్ ముందు ప్రజెంట్ ఎమ్మెల్యేలకు ఇస్తారు కేసీఆర్ గారి ప్రభుత్వంలో జరుగుతుంది అది మీ పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీ పైన జరిగినటువంటి దాడి నేపథ్యంలో అపోజిట్ అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి పైన మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలందరూ కూడా నిన్న డిబేటు ప్రజల తరఫున ప్రజలకు ఇష్యూ సంబంధించిన ఇష్యూల మీద మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే గారికి ఓపిక నశించిపోయి కూన శ్రీశైలం గౌడు బస్తీలలో ఆదరణ పెరుగుతుందని ఫస్ట్రేషన్తో నేను ప్రజా సమస్యలపై అడిగినప్పుడు నేనేదైతే చెప్పినో దానికి జవాబు చెప్పాలి లేకపోతే కోట్లేయాలి అది లేకుండా నాపై దాడి చేసింది కాబట్టి కుత్బుల్లాపూర్ ప్రజలు చాలా ఆత్మగౌరవం గల ప్రజలు 2009లో కూడా ఆత్మగౌరవాన్ని కాపాడి నన్ను ఇండిపెండెంట్ గెలిపించి ఉమ్మడి రాష్ట్రంలో చాటి చెప్పిన ఘనత కుత్బుల్లాపూర్ ప్రజలది రాబోయే ఎన్నికల్లో మరి నేను 5 సంవత్సరాలు పనిచేసిన పోలీస్ ఆఫీస్ చైర్మన్గా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 9 సంవత్సరాలు పనితీరు నా కుత్బుల్లాపూర్ ప్రజలు చూసిరు ఈ 10 సంవత్సరాలల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్న అనుచరులు ఎక్కడ కూడా జాగలు కనబడితే అక్కడ కబ్జాలు అయిపోయినాయి ప్రజలు గమనిస్తారు ప్రజలే దీనికి రేపు ప్రణాళిక తయారు చేసుకుంటారు ప్రజల్ని ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను.
అయితే చూసాం కదా మన కుద్బులాపూర్ లో నిన్న జరిగినటువంటి కూన శ్రీశైలం గౌడపై జరిగినటువంటి దాడి విషయంలో అయితే తను చాలా ఖండిస్తున్నారు. అయితే ప్రజలు కూడా ఇది జరిగినటువంటి పరిస్థితిని లైవ్ ద్వారా అందరూ కూడా వీక్షించడం జరిగింది. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూన శ్రీశైలం గౌడ్ గెలుస్తాడనే బాధతోనే తనపైన అకస్తోనే తనపై దాడి చేశారని చెప్పి తను ప్రజల నేపథ్యంలో అడిగినటువంటి ప్రశ్నలను కూడా సమాధానం చెప్పలేకనే తనపై దాడి జరిగిందని చెప్పి కూడా కూన శ్రీశైలం గౌడ్ చెప్తున్నారు. దీంతో పాటుగా కూడా పోలీస్ స్టేషన్ లో తనపై కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఎలాంటి స్పందన పోలీసుల నుంచి కూడా రాలేదని చెప్పి ఇప్పటికైనా కూడా కేసు నమోదు చేయకపోతే ఖచ్చితంగా తనపై అధికారుల దృష్టికి అయితే తీసుకువెళ్తానని చెప్పి కూడా కూన శ్రీశైలం గౌడ్ చెప్తున్నారు. కెమెరామెన్ భవానీతో ప్రేమ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.